ఓయ్ ప్రతి ఒక్కరు కూడా దీన్ని అలవాటుకుని మీరందరూ కూడా బావిపాల పౌరులుగా మన దేశ ఉన్నతికి పాటుపడాలని మొట్టమొదటగా మన పాఠశాలలో మంచి చదువుతో మీరు బయటకు పడాలి, మంచి ఉన్నత చదువులు చదవాలి, మంచి పౌరులుగా తీర్చిదిద్దబడాలి. అప్పుడే మన దేశం మనందరికీ క్షేమంగా ఉండేలా చూస్తుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ మరోసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. చేసినటువంటి పత్రికా విలేకరులకు సాదర స్వాగతం సార్. అన్ని ఉద్యమాలు నడిపించి భారత ప్రజలను ఏకదాటిపైకి తెచ్చి మన దేశానికి స్వాతంత్రం వచ్చేలా చేశారు. బ్రిటిష్ వారిని తరిమి కొట్టారు. మన దేశం కోసం పాటుపడిన మహా వ్యక్తి మహాత్మా గాంధీజీ గారు, అలాగే ఆయనతో పాటు మన పండిత్ జవహర్లాల్ నెహ్రూ అయితేనేమి, సుభాష్ బోస్ అయితేనేమి, భగత్ సింగ్ అయితేనేమి, అత్తారామరాజు గారు, మరియు ఎందరో మంది మహానుభావులు, బాలగంగాధర తిలక్. మ్యాక్సిమం 5 కన్నా నిలిచాలలేక అలా చేసుకుని మార్పు సహజం, మార్పును ఆహ్వానించాలి, మార్పు సిద్ధపడాలి. అంతేగాని మార్పు అనేది ఏదో ఒక రోజు స్టార్ట్ కావాలి. ఒకవేళ ఎవరైనా పిల్లవాట్లన్నా లేని వాళ్ళంటే ఇప్పటికైనా ఈ రోజు నుంచి మారండి. ఫస్ట్ డ్యూటీలో మీ ఫస్ట్ పార్ట్ అది. ఉదయం తెల్లవాట్లన్నా లేచినారంటే మోర్ దాన్ 50% సమస్యలు సాల్వ్ అవుతాయి. నాకు తెలిసిన సిద్ధాంతం మీరు మా లేట్ అనేది మీ లైఫ్లో ఎప్పటికీ ఆ లేట్ అనే వర్డ్ అనేది మీ డిక్షనరీలో ఉండకుండా ఉంటుంది. టైం అడ్జస్ట్మెంట్ అనేది ఎప్పుడు